ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు నామముని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుని మహాకృప చేత మనమందరం కూడా మళ్ళీ దేవుని వర్తమానం వినటానికి ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతో వందనస్తులుగా ఉన్నాము సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము మన జీవిత కాలమంతా మనతో ఉండేటువంటి వాడు ఏసు క్రీస్తు వారు అనేటువంటి అంశాన్ని గురించి మీకు తెలియచేయబోతా ఉన్నాను జీవిత కాలమంతా మనతో ఉండేటువంటి వాడు ఏసయ్య అనేటువంటి అంశాన్ని గురించి మనం యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోరుతా ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ మా యేసు రాజా మీకు వంద నాలుగు నాయనా అనంత మహిమకు నీవే కారణభూతుడవు ఏ ఘనతయినా ఉన్నది అంటే అది నీదే ప్రభువ అయ్యా కనికరించి మమ్ములను నాయన ఈ దినం వరకు కూడా సజీవులుగా ఉంచి మరలా మరొకసారి నీ వర్తమానం ప్రభువ నాయన యంత్ర మా తండ్రి యంత్రము ద్వారా నీ బిడ్డలకు అందించడానికి నాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ నీ బిడ్డలు నాయన మంచి వర్తమానం అందిస్తూ ఉన్నారు నాయన వారి వాక్యాన్ని వింటూ చూస్తూ ప్రభువ నేను మహింపరుస్తున్నాను ఆత్మీయంగా బలపడుతున్నాను నీకు వందనాలు చెల్లిస్తున్నా అలాగే ఇంకా బిడ్డలను ఇంకా మీరు బలపరిచి నాయన దీవించండి విశ్వాసములు బలవంతులుగా చేయండి ఈ సమయంలో నీ పక్షముగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను నన్ను నీ ఆత్మత అభిషేకించండి లేని మాటలు కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లు యదార్థంగా నీ మాటలే పలకడానికి సహాయం నాయన వీని వారి హృదయాలు విశాలి వారి హృదయంలో నీ వర్తమానం నాయనా లోతుగా ప్రభువ వెళ్ళి వారిని ఆత్మీయముగా ఫలింప ఫలింపచేనట్లుగా సహాయం చేయమని ప్రభుని యేసు క్రీస్తు వేడుకొని వేడుకొనిచ్చిన పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన సోదరి సహోదరులందరూ మరి యొక్క టీవీ యంత్రము దగ్గర మీరు అందరూ కూడా కూర్చొని దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటూ ఉన్నారు అందుకొరకు దేవునికి ఎంతో అంగనస్తులుగా ఉన్నాను ప్రతిసారి కూడా మీరు ఫోన్ ద్వారా మీరు తెలియపరుస్తున్నటువంటి మంచి సందేశాలను బట్టి సాక్ష్యాలను బట్టి విని దేవుని మహింపరుస్తూ ఉన్నాను మరి అలాగున మీ విశ్వాసములు ఇంకా బలపడి ఆత్మీయముగా మరి ఇంకా బలపడి భౌతిక పరంగా మీరు ఇంకా ఆశీర్వదించబడాలని ప్రతిరోజు కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అందుచేత జీవితంలో మనకు తోడుగా ఉండేటువంటి వారు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కడ మాత్రమే అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే తోడు గనక లేకపోతే మన జీవితంలో మనం ఏది సాధించలేం అందుచేత ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు కూడా సువార్తను ప్రకటించడానికి తన శిష్యులను ఇద్దరిద్దరిగా పంపించాడు ఎందుకంటే ఒకడు పడిపోతే మరొకడు లేవనెత్తబడి లేవనెత్తుతాడు అలాగే జీవితంలో తోడు అనేటువంటిది కావాలి అందుచేత దేవుడు కూడా ఆదిలో ఉన్నటువంటి ఆదిలో ఆధాము గారు వంట ఆయన ఒక్కడిగా చేయబడినప్పుడు దేవుడు ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి సాటిన సహాయమును దేవుడు చేశాడు జీవితంలో తోడుగా ఉండటానికి ప్రభునంద ప్రియులారా అందుచేత తోడు అనేటువంటిది భయాన్ని తీసివేసి ధైర్యాన్ని కలిగిస్తుంది అందుచేత జీవితంలో మనకు తోడుగా నిత్యము కూడా భూమి మీద ఉన్నంత కాలము మనకు తోడుగా ఉండేటువంటి వాడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆయన తోడుని ఎప్పుడు కూడా మనం కలిగి ఉండి కోరుకొని కలిగి ఉండి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉండాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను అందుచేత దేవుని యొక్క వాక్యములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏమి తెలియచేశాడో దేవుని యొక్క వాక్యములో నుండి మనం తెలుసుకోబోతున్నాం యేసుక్రీస్తు వారు ఆయన శిలివ వేయబడబోయేటువంటి ముందుగా తన శిష్యులకు కొన్ని సూచనలు చెప్పాడు కొన్ని విషయాలు కూడా చెప్పాడు ఇదిగో నా తను మీ హృదయాలు కలవరపడనియొద్దు దేవుని ఎందు ఉంచి ఉన్నారు నాయనుడు కూడా విశ్వాసం ఉంచుడి నేను తండ్రి యొద్ద నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు లేని ఎడలు నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచు వెళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము శ్రద్ధపరచినప్పుడు నేనుండే స్థలంలో మీరును ఉండేలాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను అని చెప్పి చెప్పాడు అప్పుడు ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే యవనుసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో మనం ఆరో అని మనం ధ్యానం చేసుకోబోతున్నాం అందుకు ముందుగా మీకు తెలియచెప్తా ఉన్నాను ఆ శిష్యులు ఇలాగున కలవరపడుతూ ఉన్నారు యేసు ప్రభు వారు తండ్రి దగ్గరకు వెళ్ళిపోతూ ఉన్నారు అందుచేత మేము ఈ లోకంలో ఒంటరిగా వాళ్ళమైపోయాము అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కలవరపడుతూ ఉన్నారు అందుకని వారికి ధైర్యం చెప్పాడు నేను నా తండ్రి దగ్గర అనేకమైన నివాసములు కలవు లేని ఏడల్ని నేను మీతో చెప్పుదును మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పి వాగ్దానం చేశాడు ఎందుకు ఈ వాగ్దానం చేశాడు అంటే వారు హృదయాలు కలవరంతో నిండిపోయినాయి భయపడుతూ ఉన్నారు దిగులు చెందుతూ ఉన్నారు ఇక మేము ఈ లోకములో ఒంటరివారమైపోయాము అని చెప్పి వాడు భయపడతా ఉన్నారు ఆ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే యహానుసు వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చనములో ప్రభు అంటా ఉన్నాడు ఏసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పి చెప్పాడు ఏసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు జీవమై ఉన్నటువంటి దేవుడు అంటే జీవమై ఉన్నటువంటి దేవుడు సదాకాలం మనతో ఉంటాడు ఈయన సజీవుడు ఈయనకి మరణము లేదు ప్రభుణుని ప్రియులారా తోడుగా ఉన్న భార్య ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తుంది భార్య కూడా మరణిస్తుంది తల్లిదండ్రులు కూడా మరణిస్తారు వాళ్ళకు కూడా మనం అతీతముగా ఆయా ప్రదేశాల్లో దేశాల్లో నివాసం చేయాల్సి వస్తుంది అలాగే సహోదరి సహోదరులు కూడా మనలను విడిచి ఆయా ప్రదేశాల్లో ఆయా ప్రాంతంలో పట్టణాల్లో నివాసం చేస్తారు మన బిడ్డలు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఇంకా అనేకమైన దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రభునంద ప్రియులారా అందుచేత అప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోతాం కానీ రక్త సంబంధులు బంధువులు సహోదరి సహోదరులు భార్య బిడ్డలు కూడా అలాగే తల్లిదండ్రులను ఆ తల్లిదండ్రులు మరి బిడ్డలను విడిచి బిడ్డలకు అతీతంగా జీవిస్తూ ఉంటారు కానీ ప్రభున ప్రిల్లారా వాళ్ళు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండలేరు చూస్తారా మన ఆలన పాలన చూడలేరు మనలను రక్షించలేరు మనకు సహాయం పడలేరు త్వరగా మన దగ్గరకు రాలేరు చూసారా ఎందుకంటే వారు మనకు దూరంగా ఉంటారు కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జీవమైనటువంటి దేవుడు ఆయన ఏమంటున్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు అంటే జీవము శరీరాన్ని భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆ యొక్క శరీరాన్ని జీవము విడిచిపెట్టదు అది విడిచిపెట్టింది అంటే ఇక శరీరం మృతమైపోద్ది అందుకని ఈ శరీరము బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆ శరీరంలో జీవము అలాగే ఉంటుంది అందుచేత అది ఎప్పుడు కూడా ఈ శరీరమును విడిచిపెట్టకుండా ఆ శరీరాన్ని హత్తుకొని ఉంటుంది అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మాత్రమే మనకు తోడుగా ఉండి మనలను కాపాడుతూ ఉంటాడు మనలను రక్షిస్తూ ఉంటాడు మనలను స్వస్థత పరుస్తూ ఉంటాడు మన మర అలకిస్తూ ఉంటాడు మనలను చూస్తూ ఉంటాడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఆయన మనలను ఆదుకుంటా ఉంటాడు ఆపదలో ఆదుకుంటాడు మనలను కాపాడుతూ ఉంటాడు అందుచేత మన జీవితంలో మరి ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా మనం భయము చెందకూడదు భయపడి దిగులు చెంది కొంతమంది ఆహారమును మానివేసి ఇక బ్రతుకుట కంటే చావటమే మేలని చెప్పి అనుకొని చాలామంది కూడా చనిపోవటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే విశ్వాసులు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి వారు కూడా దిగులు చెందుతూ ఉంటారు ఇక నాకెవరు లేరు అనుకుంటారు నాకు తల్లి దూరంగా ఉన్నది నా తండ్రి చాలా దూరంగా ఉన్నాడు నా అన్నదమ్ములు చాలా దూరంగా ఉన్నారు నా బంధువులు చాలా దూరంగా ఉన్నారు వారికి అతీతముగా నేను ఈ దేశంలో బ్రతుకుతున్నాను అని చెప్పి నాకెవరూ లేరు తోడుగా లేరు అనుకుంటారు ప్రభురంగ ప్రియా సోదరి సహోదరులారా మీరెప్పుడు కూడా అలా దిగులు చెందకూడదని చెప్పి దేవుని వాక్యం మీకు తెలియజేస్తూ ఉంది వాళ్ళు నీకు దూరంగా ఉండవచ్చు వారు మీకు చాలా చాలా దూరములో ఉండవచ్చు కానీ యేసు ప్రభు వారు నీకెప్పుడు కూడా జీవముని శరీరములో జీవం ఎలా తోడుగా ఉంటుందో అలాగే ప్రభు కూడా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పే సంగతి ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు ఆయన తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉన్నందువలన నీవు దీవించబడుతూ ఉంటావు ఆశీర్వదించబడుతూ ఉంటావు అభివృద్ధి చెందుతూ ఉంటాం కాపాడబడుతూ ఉంటాం ఆయన రక్షిస్తూ ఉంటాడు నీకు సహాయపడుతూ ఉంటాడు ఎన్నడూ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు అందుచేత జీవితంలో భయపడకుండా కలవరం చెందకుండా క్రీస్తు కొరకు ఈ లోకములను బ్రతకాలి శిష్యులు అనుకుంటా ఉన్నారు ఇక మీ లోకములో మేము బ్రతకటం బ్రతకలేం కనుక ఆయన్నే శ్రమపరిచిన వారు మమ్మలను కూడా శ్రమపరుస్తారు అని చెప్పి భయం చెందుతూ ఉన్నారు అందుకని ప్రభువా నీవు ఎక్కడికి వెళతాం అని చెప్పి వారిని అడిగితే ఆయన అన్నాడు ఇదిగో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నారు ఆ మార్గం ఏదో మీకు తెలియనని చెప్పి ఆయన వారితో చెప్పాడు అప్పుడు ఐదవ క్షుణములు వారేం చెబుతున్నారంటే తోమా అంటూ ఉన్నాడు ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు ఆ మార్గం ఏదో మాకు తెలియదు అని చెప్పి తెలియనని చెప్పి అడగగా యేసు ప్రభువారు ఈ మాట చెప్పాడు నేనే మార్గమును అని చెప్పి చెప్పాడు అంటే వీళ్ళు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలని చెప్పి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటా ఉన్నారు అంటే ఈ లోకములో ఉండకూడదు ఈ లోకములో ఉండకూడదు మేము కూడా త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే మీరు ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండాలి కొంతకాలం ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆయన చెబుతూ ధైర్యాన్ని చెబుతున్నాడు ఏమి ఎందుకు అంటే జీవము ఎలాగునా మరి మనిషిని హత్తుకొని ఉంటుందో అలాగే నేనే జీవమనై ఉన్నాను అంటే మీతో ఉంటాను నేను మీతో కలిసి ఉంటాను మీకు తోడై ఉంటాను అని చెప్పి ధైర్యాన్ని చెబుతూ ఈ మాట వాదార్పుకరంగా చెప్తా ఉన్నాడు అంటే సుప్రభు వారు ఆయన ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టడు ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ లోకంలో కలుగుతున్న భయంకరమైన ఆందోళనను బట్టి భయంకరమైన రోగాలను బట్టి భయంకరమైన ఉత్పత్తులను బట్టి ఒక్కొక్కసారి మనం కలవరం చెందుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం ఇక ఈ లోకంలో ఉండేదానికంటే చనిపోతేనే బాగుండు అని చెప్పి అనుకుంటాం ప్రభు నన్ను ఇక తీసుకో అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం తిరిగి ప్రార్థనలు ఎప్పుడు కూడా చేయవద్దు ప్రభునంత ప్రియులారా నువ్వు భూమి మీద ఉండటం చాలా అవసరం లేకపోతే దేవుడే తీసేసుకునేవాడు అంటే నువ్వు కొంతకాలం భూమి మీద ఉండాలి ఉండి ఆయనను గురించి నువ్వు ప్రకటించాలి ఆయన సువార్తను ప్రకటించాలి ఆయన కార్యాలను భూమి మీద చేయాలి ఆయన యొక్క ఆయనకు నువ్వు సాక్షిగా జీవించాలి అందుకని దేవుడు కూడా మనలను కొంతకాలం ఈ యొక్క లోకంలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనమేమనుకుంటామంటే ఈ లోకంలో ఉన్న కష్టాలను బట్టి భయాందోళనకరమైన పరిస్థితులను బట్టి ఇక చనిపోతే బాగుండు త్వరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం మనం అలాగే వెళ్ళిపోతే మీద ఆయన పనిచేసే వాళ్ళు ఎవరున్నారు నేను ఏర్పాటు చేసుకునేటువంటి విధానము ఒక ప్రత్యేకమైనటువంటిది దేవుడు నేను సాక్షిగా వాడుకోవటానికి భూమి మీద ఆయన కొంతకాలం నేను బ్రతికించగోరుతా ఉన్నాడు ఆ సువార్త నిన్ను ప్రకటించడానికి ఆయన కొంతకాలము నిన్ను భూలోకములో ఉంచుకోరుతా ఉన్నాడు ఆయన కార్యాలు చేయడానికి ఆయన గుణగణాలను లోకానికి ప్రకటించడానికి ప్రచురం చేయడానికి ఆయన నేను భూలోకంలో కొంతకాలం ఉంచగోరుతా ఉన్నాడు కానీ నువ్వేం చేస్తావంటే నేను చనిపోవాలి అని చెప్పి అనుకుంటా ఉంటావు చూస్తారా పేదరిగా ఆ యొక్క గారు అంటాడు ఎజబేలు రాణికి బాయపడి రేపు ఈ వేళకు నిన్ను చరచ్ఛేదం చేస్తానని చెప్పి ఆమె వాగ్దానం చేస్తే ఈయన దానికి భాయపడి ఒక దిన ప్రయాణమంతా కూడా అరణ్యంలోనికి పారిపోయి బదరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడాయి ఎహోవా మటుకు చాలు అని చెప్పి ప్రార్థన చేసి ఇక నన్ను తీసుకో అని చెప్పి అతడు పెరిగి ప్రార్థన చేశాడు పెరిగి ప్రార్థన చాలామంది కూడా ఇదే పెరిగి ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని పని చేయాలన్న ఒక ప్రణాళిక దేవుడు వారి మీద ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికను గుర్తించకుండా మేము చనిపోతే బాగుండు అనుకుంటా ఉంటారు లేదు లేదు ప్రభునంద ప్రియులారా నువ్వు చనిపోకూడదు నువ్వు ఉండాలి భూమి మీద నువ్వు భూమి మీద ఉండి ఆయన ఆయన పనిని నువ్వు ఇంకా కొనసాగించాలి ఏలియా అలాగే పెరిగి వాడే చనిపో ఉన్నాడు కానీ దేవుడు దేవుడేమంటున్నాడంటే ఆ యొక్క ఒకటో రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయములో ఆయన చెప్తాడు నాలుగవ వచ్చినములో ఏలియాతో అంటున్నాడు ఇంకా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది అని చెప్తా ఉన్నాడు ఏలియా ఏమో చనిపోవటానికి సిద్ధపడతా ఉన్నాడు చనిపోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రభావి నన్ను తీసుకో అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవుడేమంటున్నాడంటే నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది ఇంకా నువ్వు చేయవలసిన పని ఉన్నది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అందుచేత ఏలియా అతడు భూమి మీద అతనికి కలిగినటువంటి ఆ భయం ఆ యొక్క యజుబేలి రాణి ద్వారా అతనికి కలిగేటువంటి ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ భూమి మీద ఇంకా నేను చేయవలసిన పని ఇంకా ఉన్నది ప్రవక్తలను అభిషేకించాలి అలాగే దేవుని కార్యాలు చేయాలి ఇంకా రాజును అభిషేకించాలి అనేటువంటి సంగతి మర్చిపోయాడు కొన్ని కొన్నిసార్లు కూడా మనము కూడా అలాగే మర్చిపోతూ ఉంటాం ప్రభునంద ప్రియులారా ఇంకా దేవుని పరిచర్యను చేయాలి ఇంకా దేవుని పనిను చేయాలి ఇంకా దేవునికి సాక్షిగానే ఉండాలి దేవుని సువార్తను ప్రకటించాలి క్రీస్తు కొరకును శ్రమలు అనుభవించాలి క్రీస్తు మార్గములో నడవాలి ఆయనకు అనేక మందికి నువ్వు ఆదర్శ ప్రాయముగా ఉండాలి అలా చేసి దేవుని మహిమార్ధముగా ఈ లోకములో నువ్వు జీవించాలి అందుకే కొంతకాలం నువ్వు బ్రతకాలి చనిపోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు నీ కలిగేటువంటి కష్టాలు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ లేకపోతే నీ కలిగే అవమానాలు కానీ వీటన్నిటిని కూడా చూసినప్పుడు చనిపోదామని చెప్పేప్పుడు కూడా అనుకోకూడదు బ్రతికి అది ఇది చేయాలి నువ్వు దేవుని కొరకు దేవుని పని చేయాలి చేయటానికే ప్రభుని మీద భూమి మీద నిన్ను ఉంచాడు అన్న సంగతి ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు అందుచేత ఏలి అవ్వాలి పెరిగి ప్రార్థన చేయకూడదు ప్రభును ప్రియులారా అంచేత దేవుని యొక్క వాక్యములో అంటా ఉంటాము చూడండి దేవుని యొక్క వాక్యములో ఆ యొక్క ఏ ఆదికాండము ఇరవై ఒకట అధ్యాయం ఇరవయో వచనములో దేవుడు తోడుగా ఉండటం ద్వారా మనకి కలిగేటువంటి ప్రతిఫలము ఏమిటో ఆ లేఖన భాగములో మనం చూస్తాం ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవయో వచనములో ఆగరును మనం చూస్తాం ఆగరు అబ్రహాము గారి యొక్క దాసి శారా గారి యొక్క దాసి అబ్రహాము గారు శారాకు బదులుగా ఆవిరిచ్చింది అప్పుడు ఆ శారాకు బదులుగా ఆవిరించి వివాహం చేసేది అప్పుడు హాగరుకు సంతానం కలిగింది ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు బాలుడుగా ఉన్నప్పుడు ఇస్సాకును చూసి నవ్వాడు నవ్వినప్పుడు అతడు ఆమె చాలా బాధపడింది అప్పుడు అబ్రహాం గారితో చెప్పింది ఈ దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టు అని చెప్పి చెప్పింది అప్పుడు అబ్రహాం గారు ఆ హాగ్రను తీసుకొని ఆ చిన్నవాడిని కూడా తీసుకొని రొట్టెలను ద్రాక్ష ఆడలను ఆ బూట కట్టి ఆ యొక్క నీళ్ళ తిత్తిని కూడా ఆమెకిచ్చి నెత్తిన పెట్టి అరణ్యంలోనికి విడిచిపెట్టేస్తాడు అప్పుడు ఆ వాడు తిన ఆహారం అయిపోయినది నీళ్ళు కూడా అయిపోయిన ఆ పిల్లవాడు దప్పికి చేత బాధపడుతూ చనిపోయే పరిస్థితికి వచ్చాడు ఆ సమయంలో ఈ పిల్లవాడి యొక్క మరణం కన్నులారని ఎందుకు చూడాలి అని చెప్పి ఆమె ఆమె అతన్ని అక్కడ పొద దగ్గర పెట్టి ఆమె చాటుకు వెళ్ళి చూస్తూ ఉంది ఇతనికి ఏమవుతుందో ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో అని చెప్పి ఆమె దూరంగా ఉండి పొదచాటును చూస్తూ ఉంది అప్పుడు ఆకాశం నుండి దేవుని యొక్క దూత కేకు వేసాడు ఆగరు ఏమొచ్చినది అదుగో ఆ నీ కుమారుని పట్టుకో అని చెప్పి చెప్పాడు ఆమె కన్నులు తెరిచినప్పుడు నేత్రాలు తెరవబడ్డాయి అప్పుడు ఆమె కన్నులతో ఆ పక్కనున్నటువంటి ఆ చెరువును చూశాను అప్పుడు ఆయన చెప్పాడు ఇదిగో ఆ పిల్లవానికి నీరు త్రాగించి పట్టుకో అని చెప్పి చెప్పినప్పుడు ఆమె నీరు త్రాగించాను అతని విషయంలో ఆ దూత ఏమని ఆజ్ఞ మరి ఆయన చెబుతున్నాడు అంటే చూడండి అతను అంటున్నాడు అతడు పెద్దవాని నేను తోడయ్యున్నాను ఉన్నాను దేవుడు అంటున్నాడు ఆ చిన్నవానికి తోడయ్యున్నాను ఉన్నాను అని చెప్పి చెప్పాడు కనుక అతడు పెరిగి పెద్దవాడయ్యాడు గొప్ప విలుకాడయ్యాడు తరువాత అతడు ఆ వారి మంచి విలుకాడుగా తయారయ్యాడు అంత విద్య అతనికి కలగడానికి గల కారణం ఏమిటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు చూస్తారా దేవుడు తోడుగా ఉంటే అంత అభివృద్ధి కలుగుతుందో అందుచేత దేవుని తోడును ఎప్పుడు కూడా కోరుకోవాలి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి ఆయన ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉంటాడు అని చెప్పిన ధైర్యం కలిగి ఉండాలి జీవితంలో ఎప్పుడు కూడా పెరిగి వారము కాకూడదు ప్రపంచ ప్రియులారా బ్రతుకు మీద విరక్తి చెందకూడదు జీవితం మీద ఎప్పుడు కూడా విరక్తి చెందకూడదు కష్ట సందర్భాలు వస్తాయి ఆర్థిక పరిస్థితులు పడిపోతావు లేక అందరూ నేను విడిచిపెట్టేస్తారు ఇంకా పరిస్థితులకు నువ్వు చాలా దగ్గరగా అయిపోతూ ఉంటావు భయంకరమైన పరిస్థితులకు నువ్వు చాలా దగ్గర అయిపోతూ ఉంటావు నీకు అందరూ కూడా దూరం అయిపోతూ ఉంటారు అనేకమైన సమస్యలను పడిపోతూ ఉంటావు ఆ పరిస్థితుల్లో నీ మనస్సు ఎంతో కలవరం చెందుతూ ఉంటుంది నాకెవరు తోడుగా లేరు అనుకుంటావు కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతూ ఉంటాం కనుక అప్పుడెప్పుడు కూడా నువ్వు అలాగే భయపడద్దు సోదరి సహోదరుడా నువ్వెప్పుడు కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి నువ్వు కోరుకోవాలి అనుకోవాలి దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని కోరుకోవాలి ఆయన తోడుగా ఉన్నాడు అంటే నువ్వు ఎలా ఉంటావు పెద్దవాడు అయిపోతావు గొప్ప ఆస్తికర్తవైపోతావు మంచి ప్రేమ గౌరవాలు నీకు వచ్చేస్తా ఉంటాయి నీకు ఎంతో మంది గౌరవించే వారు ఎక్కువైపోతూ ఉంటారు నీవు ఆస్తిపరంగా అభివృద్ధి చెందుతావు ఏమండి మంచి విద్యలో కూడా గొప్పగా విద్య కలిగినటువంటి వాడుగా ఉంటాం దేవుని యొక్క తోడు ఎలా ఉంటుందంటే అత్యధికమైన అభివృద్ధిని కలుగుతుంది అందుచేత ఎప్పుడు కూడా దేవుని తోడును కోరుకోవాలి ప్రభునందు కనుక విశ్వాసం ఉంచిన నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా భయపడటానికి నేర్చుకోవద్దు ధైర్యంగా బ్రతకటానికి నేర్చుకోవాలి దేవుడు చెప్పాడు ఇదిగో నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి దేవుడు చెప్పాడు ప్రభునందు ప్రియులారా అందుచేత ఆగరుకు కుమార్ ఆగరుకు తోడై ఆ కుమారుడికి తోడై ఉంటానని చెప్పి వాగ్దానం చేశాడు అలాగే తోడుగా ఉన్నందువలన ఇస్మాయిలు అతడు మంచి అభివృద్ధి చెందాడు మంచి విలిద్ విలువిద్య కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అతడు చాలా గొప్పవాడయ్యాడు అలాగే ప్రియా సోదరి సహోదరుడా నీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు ఆయన నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తాడు కనుక ఈ లోకంలో ఎప్పుడు కూడా నువ్వు భయం చెందకూడదని చెప్పి నీకు మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యములో అంటాడు ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో ఏమంటున్నాడంటే దేవుడు ఇస్సాకుతో ఇస్సాకు బావులు తవ్వాడంట పొలములు పండించడానికి ఫిలిస్తీలు దాన్ని ఆక్రమించుకున్నారు దాన్ని పూడ్చివేశారు అప్పుడు దేవుడు ఆయన తా ఉన్నాడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉన్నాడు చూసారా దేవుడు అతనికి తోడై ఉన్నాను అని చెప్పి చెబుతున్నాడు అంటే దేవుడు తోడై ఉన్నాను అనేటువంటి సంగతి ఆయన మర్చిపోయి ఉంటాడేమో ఒకసారి కూడా మనం కూడా భయంకరముగా మరి శత్రువులు మనకు ఎదురైపోయినప్పుడు ఎక్కువైపోయినప్పుడు మనం ఆపదలో పడిపోయినప్పుడు అపాయాలు మనకు మనకు కలుగుతూ ఉన్నప్పుడు అనేక సమస్యలు మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు మనం కూడా అనుకుంటాము దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటాం నాకెవరు తోడుగా లేరు అనుకుంటాం కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోతాం దయచేసి ఎప్పుడు కూడా మర్చిపోమాకండి ప్రభునంద ప్రభునందా ఎంత సమస్య ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎంత అవమానాలు కలిగినా ఎటువంటి ఆర్థిక పరిస్థితులు పడిపోయినా దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి నీవెప్పుడు కూడా మర్చిపోకూడదు ఆయన తోడుగా ఉంటే నిన్ను ఎవ్వరు మోసం చేయలేరు ఆయన తోడుగా ఉంటే నిన్ను ఎవరు నీ పనిని ఆటంకపరచలేరు ఆయన తోడుగా ఉంటే నిన్ను ఏ విధంగా నీకు హాని కలిగించలేరు ఆయన తోడుగా ఉంటే ఏ శత్రువు కూడా నీకు ఎటువంటి కీడు చేయలేడు రఘునంద ప్రియులారా ఆయన తోడుగా ఉంటే నువ్వు అంతకంతగా అభివృద్ధి చెందుతావు దావీదు గారు అతడు అభివృద్ధి పడ్డాడు చవులు కుటుంబం అయితే అంతకంతకు నీరసపడిపోయింది అంతకంతకు జగజారిపోయారు అంతకంతకు బలహీనులు అయిపోయారు దావీదు కుటుంబం అయితే అంతకంతకు దావీద అభివృద్ధి పడ్డాడు కారణం ఏమిటంటే దేవుడు అతనికి తోడై ఉన్నందువలన అందుచేత జీవితంలో మనకెవరు తోడుగా ఉంటారు అంటే దేవుడు ఒక్కడ మాత్రమే ఏసయ ఒక్కడు మాత్రమే మనకు తోడుగా ఉంటాడు నమ్మినటువంటి నీకు ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కా సంగతి ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకుండా జీవితంలో ధైర్యంగా బ్రతకడానికి ప్రభువుకు సాక్షిగా బ్రతకడానికి ఆయన పని చేయడానికి ఆయన పరిచర్య చేయడానికి ఆయన సాక్షిగా ఉండటానికి నువ్వు ధైర్యం తెచ్చుకోమని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా ప్రభు నీకు తోడుగా ఉండేటువంటి వాడు ఆయన ఒక్కడ మాత్రమే అని చెప్పి నువ్వు గ్రహించి ఆయన ఎందు విశ్వాసముతో నువ్వు జీవించాలని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ఈ లోకంలో నీవెప్పుడు కూడా ఏ విషయంలో కూడా భయపడకుండా నా ప్రభు నాకు తోడుగా ఉంటాడు అని చెప్పే నమ్మకంతో బ్రతికి బ్రతికిన కాలం అంతా ప్రభు కొరకు సాక్షిగా జీవించి ప్రభుకు పరిచర్య చేస్తూ ఆయనకి నమ్మకమైనటువంటి కుమార్తెగా కుమారుడిగా జీవిస్తూ ఆయనకు మహిమకరంగా వాడబడుతూ ఉండాలని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నా దేవుడు తన వాక్యం మన విరికిడిలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నా ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములు కారణభూతుడా మా ఏసయా నీకు వందనాల్నైనా ఈరోజు మీరు అతి అందించిన వర్తమానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన వర్తమానం నైనా విన్న వారందరి హృదయాల్లో ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా చేయమని నేను వేడుకుంటున్నాను నైనా జీవితంలో మాకు తోడుగా ఉండేటువంటి వాడు నువ్వు తప్ప ఇంకెవరు కూడా లేరు నాయన ఏసయా నీవే ఎన్న ఎప్పుడు కూడా మాకు తోడుగా ఉంటావు జీవము శరీరమును ఎలా హత్తుకొని ఉంటుందో అలాగే మమ్మల్ని కూడా మీరు అలాగను హత్తుకొని ఉంటారు మాకు తోడుగా ఉంటారు మాకు కలిగేటువంటి భయముల నుండి శోధం నుండి బాధల నుండి వ్యాధుల నుండి అయా భయంకరమైన ఆపదల నుండి ప్రమాదముల నుండి ఉపత్తుల నుండి మమ్మల్ని తప్పిస్తావు నాయన అందుచేత ఈ మాటల చేత మమ్మలను మేము అయా ఆదరించుకుంటూ ధైర్యంగా మీ కొరకు ప్రతికే భాగ్యం మాకు దాయిచ్చాను ఈ వర్తమాన విన్న బిడలు ఎంతమంది నాయనా కలవరం చెందుతున్నారు వారు భయపడొద్దని చెప్పి వారికి తోడుగా ఉండి వారిని ధైర్యపరచండి నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి వారిని ధైర్యపరచండి ఎదుగో మీకు తోడై ఉంటానని వాగ్దానం చేయండి వారిని జీవితంలో ధైర్యపరచండి నీ కొరకు బ్రతకటానికి సాక్షిగా బ్రతకడానికి పరిచర్య చేయడానికి నీ సంఘంలో నమ్మకమైన సభ్యులుగా జీవించినట్లుగా సేవకులకు సహకరించినట్లుగా వారిని మీరు ధైర్యపరిచి బలపరచమని వేడుకుంటున్నాను దీవించి సమాధానత నింపండి వారి సమస్యలు కష్టాలు శ్రమలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యత సమస్యలు అన్నిటిని కూడా తొలగ చేసిన వారందరికీ కూడా నెమ్మది కలిగించమని ప్రభువా నిన్ను వేడుకుంటున్నాను నీ చిత్తమైతే మరొకసారి నీ వర్తమానం చెప్పడానికి నాకును వినడానికి బిడలకు అవకాశాన్ని కలిగించుమాని ప్రభు వేడుకొని యేసు క్రీస్తునామమును వేడుకొనిచ్చున్నాను హోమే హోమే ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి మరి యొక్క వర్తమానం విన్నటువంటి మీరు మీరు కూడా సువార్తలో సువార్త అందించడంలో పాలిభాగస్తులుగా కావాలని చెప్పి కోరుతా ఉన్నాను మీరు ప్రతిరోజు కూడా మరి నా కోరకు కూడా సంఘం కోరకు కూడా మీరు ప్రార్థించండి అలాగే పరిచర్యలు కూడా మీరు కూడా పారిభిస్తులుగా కండి మీ అవసరాలేదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ప్రార్థన చేస్తాను మిమ్మల్ని పట్టినటువంటి వ్యాధుల నుండి రోగాల నుండి దురాత్మల నుండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని గాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ వారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సమాధానం సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ తోడై ఉండి కాపాడి నడిపించిన గాక ఆమె ఆమె ఏ అందరు